मॉर्निंग वेलकम बैक टू लकी लेडीज वर्ल्ड वेलकम बैक टू वन मोर इंटरेस्टिंग फैशन व्लॉग विद मी सो ई रोजु ई वीडियो नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु ओक सिंपल गेट रेडी ऐडिया अन्नमाट ఇప్పుడు మంచి ఫెస్టివల్ ఇంకా పెళ్లిళ్ళ సీజన్ అయితే రన్ అవుతుంది కదండి సో ఒక రోజుకి ఒక ఫంక్షన్ కాదు ఇంకా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా రెండు విషయాలని అబ్జర్వ్ చేస్తాము అదేంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఐటమ్స్ అన్ని బాగా తిందాము అని అనుకుంటారు లేడీస్ అయితే బాగా అబ్జర్వ్ చేసే ఇంకొక విషయమే అవుట్ఫిట్ అన్నమాట పక్క వాళ్ళ లుక్ ని మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు వాళ్ళు ఎలా రెడీ అయ్యారు ఎలాంటి చీర కట్టుకొని వచ్చారు దానికి మ్యాచింగ్ జ్యువెలరీని ఎలా సెట్ చేసుకున్నారు ఇవన్నీ ఖచ్చితంగా గమనిస్తూ ఉంటాం 100 లో 95 మెంబర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకో 5 మెంబర్స్ ఉంటారు వాళ్ళకి వీటిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వీటితో పెద్ద సంబంధం ఉండదు అన్నమాట సో అలాంటి లేడీస్ ఈ జనరేషన్ లో చాలా తక్కువే ఉన్నారని చెప్పుకోవాలి సో అదన్నమాట అండ్ కాబట్టి చాలా వరకు అందరికీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ పైన మిక్స్ అండ్ మ్యాచ్ ఐడియాస్ పైన చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది అందుకే నేను నాకున్న ఒక ఐడియాని మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేసాను రాబోతోంది దివాలి దివాలికి నేను ఎలా ఒక లుక్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేది మీకు షేర్ చేసినట్టయితే మీరు కూడా మీ దివాలికి ఈ లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఇందులో నేను చెప్పే ఐడియాస్ మీ దివాలి సెలబ్రేషన్ లో కూడా చాలా యూస్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు అందుకే దివాళీ అయిపోయిన తర్వాత నేను ఇలా రెడీ అయ్యాను అని చెప్పేదానికన్నా దివాళీకి నేను ఎలా రెడీ అవ్వబోతున్నాను దానికోసం అసలు నేను అవుట్ఫిట్ ని ఇంకా జ్యువెలరీని ఎలా సెట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్ గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఎంచక్క మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దివాళీకి పూజ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నేనైతే వైభవలక్ష్మి పూజ చేశాను అనమాట సో ఉద్యాపన కూడా ఇచ్చాను కాబట్టి వైభవలక్ష్మి ఉద్యాపన అయిన తర్వాత వచ్చే దివాళీ ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండి లక్ష్మీదేవి పూజ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దివాళీకి ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను సో అందుకని చెప్పి దానికోసం అని చెప్పి పూజ అరేంజ్మెంట్స్ తో పాటు మన లుక్ ని ఒక కొత్తగా క్రియేట్ చేసుకోవడం వల్ల మనలో కొత్త ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట సో ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అందుకని చెప్పి లుక్ అయితే క్రియేట్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను అండ్ ఆ లుక్ కోసం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సారీ చూపిస్తాను సో ఈ లుక్ క్రియేట్ చేసుకోవడానికి నేనైతే యూజ్ చేస్తున్న సారీ ఇదన్నమాట ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేశాను మమ్మీ తమ్ముడు గృహప్రవేశం టైంలో నాకు తీసుకున్న సారీ అన్నమాట ఇది సో చూసారు కదా మంచి పీచ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ అంతా కూడా ఇది మంచి సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా చాలా బాగుంటది మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది సారీ అంతా కూడా మనకి సారీ అంతా ఇలా సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది మధ్య మధ్యలో ఇలా చిన్న బుటీస్ వచ్చి అండ్ బార్డర్ పార్ట్ లో ఇలా వస్తుంది అన్నమాట సారీ అండ్ సారీ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి ఇలాగా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది అన్నమాట సో ఇది సారీ అయితే ఈ సారీని నేను ఎలా డిజైన్ చేసుకోబోతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను సో ఈ సారీ కోసం బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి ఫుల్ గా పీచ్ కలర్ చందేరి ఇప్పుడు ఏ సారీలో ఏ వర్క్ అయితే రిపీట్ అయిందో అదే వర్క్ తో కంప్లీట్ గా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట చందరి కూడా కాదు హాఫ్ పట్ అనుకుంటా మీకు చూపిస్తా సో ఇది బ్లౌజ్ అనమాట ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే చూసారు కదా ఇది ఈ బ్లౌజ్ ని మనకి కంప్లీట్ గా బ్లౌజ్ అంతా కూడా ఇలాగే ఇచ్చారు సో హాఫ్ పట్టు బ్లౌజ్ విత్ ద సేమ్ వర్క్ సారీలో మనకి ఎలా అయితే వర్క్ వచ్చిందో అలాగే వచ్చింది అనమాట సో అలా చేపించేసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఒకటే కలర్ అయిపోతుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు లుక్ రాదు అనిపించింది నాకు సో అందుకని చెప్పి నేనైతే గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని దానికి స్లీవ్స్ కి మాత్రమే వచ్చిన సారీ బ్లౌజ్ నైతే అటాచ్ చేసుకున్నాను అనమాట అండ్ బ్యాక్ నెక్ చూసినట్టయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఈ స్టైల్లో నేనైతే స్టిచ్ చేపించుకున్నాను సో చూపిస్తాను చూడండి ఇదన్నమాట సో ఇప్పుడు ఈ ఈ క్లాత్ అంతా మనకి బ్లౌజ్ పీస్ లో వచ్చింది కదా సో బ్లౌజ్ ని నార్మల్ గా సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నాను డీప్ యూ నెక్ తో బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేపించేసుకున్నాను ఈ బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది అండ్ స్లీవ్స్ పార్ట్ లో మాత్రం ఈ కలర్ మనకి సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే పెట్టించుకున్నాను అండ్ ఇదంతా కూడా ఓపెన్ ఉన్న ఏరియాలో నేను ఏం చేశానంటే ఇలాగా చిన్న చిన్నగా లేస్ లాగా పెట్టించి సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ లో వచ్చిన మెటీరియల్ ని ఇలా చిన్న
బెల్ట్స్ లాగా స్టిచ్ చేపించి కిందన వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ అయితే చేపించుకున్నాను అన్నమాట. ఇవంతా కూడా మెటీరియల్ నేనే పర్చేస్ చేసి టైలర్ కి ఇచ్చేసాను. సో ఐడియా మాత్రం నేను ఇలా క్రియేట్ చేయండి లుక్ బ్లౌజ్ ని అని చెప్పి, నేను ఇలా డిజైన్ చేయండి బ్లౌజ్ అని చెప్పి నేను వాళ్ళకి అన్ని మెటీరియల్ అంతా కూడా నేనే పర్చేస్ చేసేసి ఇచ్చేసాను అన్నమాట. సో చూడండి ఇలా బెల్ట్ లాగా స్టిచ్ చేపించి అండ్ కిందన వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ అటాచ్ చేపించాను అన్నమాట. ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 3 లైన్స్ ఇలాగా అటాచ్ చేపించాను. సో నాకైతే నా నెక్ లెంగ్త్ ని బట్టి నాకు 3 లైన్స్ పట్టింది. అండ్ ఒకవేళ మీ హైట్ ని బట్టి మీ బ్లౌజ్ కున్న లెంగ్త్ ని బట్టి మీకు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, లేదంటే ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా స్టిచ్ చేపించుకోవచ్చు అన్నమాట. సో నేను ప్రిన్స్ కట్ తో బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేపించాను ప్రిన్స్ కట్ మోడల్లో. అండ్ బ్యాక్ నెక్ వచ్చి ఇలా స్టిచ్ చేపించుకున్నాను. చాలా సింపుల్ గా నీట్ గా వచ్చింది, వర్క్ అనిపించింది నాకు. సో ఎందుకంటే అన్ని బ్లౌజెస్ కి మనం మగ్గం వర్క్ స్టిచ్ చేపించలేము, పట్టు బ్లౌజెస్ కి మనం మగ్గం వర్క్ స్టిచ్ చేపించుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్యాన్సీ సారీస్ కి వచ్చేసరికి మగ్గం వర్క్ అనేది అంత లుక్ రాదేమో, అండ్ అది కూడా మగ్గం వర్క్ అనేది కొంచెం ట్రెడిషనల్ లుక్ నిస్తుంది. ఈ సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ కదా, సో అందుకు బ్లౌజ్ ఇలా స్టిచ్ చేపించుకుందామని నాకు అనిపించింది. అందుకు నేను బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్ లో స్టిచ్ చేపించుకున్నాను. ఎలా ఉంటుంది అనేది వేసుకుని చూడాలన్నమాట. సో నేను ఇప్పటి వరకు ఈ బ్లౌజ్ అయితే అసలు సైజ్ కూడా చెక్ చేసుకోలేదు, వేసుకోలేదు. సో ఇచ్చే ఎందుకంటే అతను పర్ఫెక్ట్ గానే స్టిచ్ చేస్తారు అందుకని చెప్పి నేనైతే ఇలా ఈ బ్లౌజ్ ని ఇలా స్టిచ్ చేపించుకున్నాను. అండ్ దీని లోపలికి వచ్చేసరికి ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి, పెట్టికోట్ అనేది నార్మల్ పెట్టికోట్ అయితే మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి నార్మల్ గానే ఆర్గాన్జా మనకి బుట్టలాగా కనిపిస్తుంది అన్నమాట. సో దాని లోపల మనం పెట్టికోట్ లూజ్ ది వేసుకుంటే ఏమవుతుందంటే అది ఇంకా బుట్టలాగా కనిపించి మనం ఉన్నదానికన్నా కూడా ఎక్కువ లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత చబ్బీగా కనిపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనైతే ఈ సారీ షేప్ వేర్ నైతే పర్చేస్ చేశాను. సో ఇది షేప్ వేర్ అన్నమాట. ఇప్పుడు షేప్ వేర్ వస్తున్నాయి కదా మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఇది సారీ షేప్ వేర్ అన్నమాట. ఇదంతా కూడా మనకి లైక్రా మెటీరియల్ లో వస్తుంది, మంచిగా స్ట్రెచబుల్ ఉంటది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సైజెస్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ని బట్టి మన నడుం సైజ్ ని బట్టి మనం ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ నాకైతే పర్ఫెక్ట్ వచ్చింది, చక్కగా ఇది మంచిగా ఫిట్ అయి ఉంటది. మనకి ఇది లైక్రా ఫ్యాబ్రిక్ కాబట్టి లైక్ లెగ్గింగ్స్ మనకి ఎలా అనిపిస్తున్నాయో లెగ్గింగ్స్ వేసుకుంటే ఫిట్ గా, సో మనకి పెట్టికోట్ కూడా అంతే ఫిట్ గా ఉంటది అన్నమాట. సో ఈ అది మాత్రమే కాకుండా ఇది చిన్నగా షిమ్మరీగా ఉంది, షైనింగ్ ఉంటది అన్నమాట. సో నార్మల్ గా కాటన్ పెట్టికోట్స్ వేసుకుంటే దీన్ని లుక్ అనేది ఇంకా మిస్ అవుతుంది అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేనైతే సారీ షేప్ వేర్ ని ట్రై చేస్తున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేస్తున్నాను. అండ్ ఇది సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చింది, ఇదైతే నేను సైజ్ చెక్ చేశాను. అండ్ యా, ఇది నేను సారీ పెట్టికోట్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. చెప్పాను కదా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అయితే మనకి కొంచెం బుట్టలాగా కనిపిస్తుంది, సో దానివల్ల మనం ఉన్నదానికన్నా చబ్బీగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఇలా వడ్డానంతో అయితే పేర్ చేసుకుందాం అనుకున్నాను. వడ్డానం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నడుము ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో ఎక్కువ లావుగా కనిపించకుండా ఉంటాము. సో అందుకని చెప్పి వడ్డానం అయితే పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాను, ఇలాంటి సారీస్ కి వచ్చేసి మనం ట్రెడిషనల్ వడ్డానం అయితే పెట్టుకుంటే అస్సలు సెట్ కాదు. అందుకని చెప్పి నేనైతే ట్రెడిషనల్ వడ్డానం కాకుండా ఇలా ఫ్యాన్సీగా సింపుల్ గా వైట్ స్టోన్స్ తో వడ్డానం అయితే తెప్పించాను. సో చూడండి ఇదన్నమాట, మొత్తం అంతా కూడా మనకి కంప్లీట్ గా వైట్ స్టోన్స్ తో వస్తుంది వడ్డానం అంతా కూడా, చాలా నీట్ గా ఉంటది. అండ్ మనం పెట్టుకున్నా కూడా లుక్ కూడా బాగుంటది అన్నమాట. చూడండి మనకి ఏదో హెవీగా అనిపించదు, ఒక సారీలో మనం లావుగా కనిపించకుండా ఉంటాము. కాస్త చబ్బీగా ఉండే వాళ్ళు ఆ ఉన్నదానికన్నా ఎక్కువ కనిపించకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అండ్ నేను కూడా అంతే. సో ఇది కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. అండ్ ఇది వడ్డానం అయితే. అండ్ నెక్ పీస్కి వచ్చేసరికి ఇది మనకి పీచ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ లో ఉంది కదా, సో దీనికి ఏమన్నా పర్ల్ నెక్ సెట్ అయితే బాగుంటుంది స్టోన్స్ కన్నా కూడా అనిపించింది నాకు. అందుకని చెప్పి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ నెక్ సెట్ అయితే నేను తెప్పించుకున్నాను. సో చూడండి ఇది పర్ల్ నెక్ సెట్ అనమాట. సో వైట్ అండ్ వైట్ పింక్ కలర్ పర్ల్స్ తో అయితే వస్తుంది, చూసారు కదా. ఇది వేసుకుంటే ఇటువంటి సారీస్ కి ఇలాంటి నెక్ సెట్ తో పేర్ చేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉంటది, నాకు చాలా బాగుంటది అనిపించింది. అండ్ ఎందుకంటే
ఈ కలర్ కి ఈ కలర్ ఏ నాకు బాగా నచ్చి తీసుకున్నాను సో పై నుంచి కింద వరకు ఈ కలర్ అంత మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట సో అలా పేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అండ్ ఓన్లీ ఈ కలర్ ఏ మనం తీసుకుని పర్ల్స్ వేసుకున్నట్లయితే లుక్ ఉండదన్నమాట సో ఈ కలర్ హైలైట్ అవ్వాలంటే ఐ మీన్ ఈ పింక్ కలర్ హైలైట్ అవ్వాలంటే పక్కన ఈ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటే ఈ పింక్ పర్ల్స్ అనేవి మనకు బాగా హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇది ఇది ఇటువంటిది కావాలని నేను వెతికాను అండ్ ఫైనల్లీ నాకు దొరికింది వేసుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటది సారీ పైకైతే ఇంకా బాగుంటదన్నమాట సో చూస్తున్నారు కదా సారీకి ఇంకా లుక్ ని ఎలివేట్ చేస్తది కొత్త లుక్ ని తీసుకొస్తది మనం వేసుకున్న సారీ 200 ఆ 300 ఆ 3000 ఆ 4000 ఆ అని కాదు సో మనం వేసుకున్న తర్వాత ఆ సారీకి పేర్ చేసే జ్యువెలరీ మనం డిజైన్ చేసే బ్లౌజ్ వీటిని బట్టి సారీ లుక్ అనేది పెరుగుతుందన్నమాట సారీ రేంజ్ పెరుగుతుంది సారీ లుక్ అనేది పెరుగుతుందన్నమాట సో అందుకని చెప్పి నేను సారీ ఎంతదైనా కూడా నాకు నచ్చింది అనుకునేటప్పుడు దానికి మిగతా జ్యువెలరీని బ్లౌజ్ ని మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకుండా నేను అన్ని సెట్ చేసి పెట్టుకుందాము అనుకుంటాను అండ్ అందులో భాగంగానే ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి జ్యువెలరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను ఇదైతే ఆల్మోస్ట్ నేను ఒక 20 డేస్ అలా ఈ సారీ కోసం వర్కౌట్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేపించుకోవడంలో కానీ లేదంటే జ్యువెలరీ వెతుక్కోవడంలో కానీ అన్నింటినీ కంప్లీట్ గా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో నాకు బాగా పర్ఫెక్ట్ అనిపించింది ఇది వేసుకోవడానికి వేసుకున్నాక కూడా మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా వేసుకున్నాక సెట్ అర్థమవుతుంది ఇది ఎలా ఉంది అని చెప్పేసి సో నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ లుక్ ని ఎప్పుడు క్రియేట్ చేద్దామా అని చెప్పేసి అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇయర్ రింగ్స్ సో చెప్పాను కదా పై నుంచి కింద వరకు కూడా మ్యాచింగ్ ఉండాలని అయితే డిసైడ్ అయిపోయాను అందుకని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను పేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ నేను ఇంతకు ముందే షేర్ చేశాను ఇది ఆ సారీకి ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఆ సారీకి మాత్రమే కాదు నేను తీసుకున్న ఈ పర్ల్ నెక్ సెట్ కూడా సెట్ అవుతుంది దీంట్లో పర్ల్స్ ఉండకపోవచ్చు బట్ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీకి ఈ నెక్ సెట్ ఇంకా ఇయర్ రింగ్స్ అనేవి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు మెటీరియల్ వైజ్ పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే అది పర్ల్స్ ఇది సీజెడ్స్ కదా కానీ కలర్ వైజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను పేర్ చేసుకోబోతున్నాను అండ్ ఫెస్టివల్ అన్నప్పటికీ పూజ అనేటప్పటికీ బ్యాంగిల్స్ లేకుండా లుక్ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి కాబట్టి బ్యాంగిల్స్ అయితే ఉండాలి కదా సో నేనైతే ఈ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట సారీకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి మిర్రర్ బ్యాంగిల్స్ అనమాట సో ఇది చూడండి ఇది మిర్రర్ బ్యాంగిల్స్ అనమాట అంతా కూడా నేను బ్యాంగిల్స్ అన్ని కూడా పీచ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సెట్ చేసుకున్నాను అండ్ వీలైతే మధ్య మధ్యలో వైట్ కూడా అక్కడక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ సెట్ లో వైట్ కూడా వచ్చింది కదా సో ఇవి కంప్లీట్ గా ప్లెయిన్ లాగా అయిపోతున్నాయి కాబట్టి దీనికి కొంచెం వైట్ ని యాడ్ చేస్తే మిగతా కలర్స్ హైలైట్ అవుతాయి అనమాట సో అదొకటి అనిపిస్తుంది నాకు ఆ రోజు నేను వీలైతే సెట్ చేస్తాను సో ఒక చేతికి బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత నేను రెండు చేతులు కూడా బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకోవట్లేదు ఒక చేతికి బ్యాంగిల్స్ అండ్ ఇంకొక చేతికి వచ్చేసి ఇలా ఈ కాపర్ వాచ్ తో అయితే పేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ వాచ్ అయితే ఈ సారీకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది సో అందుకని ఈ వాచ్ తో అయితే పేర్ చేసుకున్నా సో పై నుంచి కింద వరకు కూడా నా కంప్లీట్ లుక్ అయితే ఇదన్నమాట సో ఈ లుక్ ఎలా ఎప్పుడు క్రియేట్ చేసుకుందామా ఎప్పుడు ఇదంతా వేసుకుందామా అని నేను మంచి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను సో నేను సెట్ చేసి పెట్టుకున్న ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ అన్ని ఐటమ్స్ లో కల్లా మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి సో ఇది ఇవాల్టి వీడియో అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏదో కొంతవరకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంది అనుకుంటున్నాను నా థాట్స్ ని బట్టి మీకు కూడా నేను ఏదో కొంత ఐడియాని ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఇది వాళ్ళ వీడియో అయితే మరొక మంచి వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్ బై బై టేక్ కేర్ మరొక మంచి వీడియోలో కలుద్దాం సీ యూ ఆల్